వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత పూచికత్తుపై సంజయ్ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా బండి సంజయ్ను అరెస్ట్ చేసిన తీరును హైకోర్టు తప్పుబట్టింది. రాత్రి 10:50 అరెస్ట్ చేసి 11:15 ఎఫ్ఐఆర్లో నమోదు చేశారని పేర్కొంది. అరెస్ట్ చేసిన 15 నిమిషాలనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్లో అదనంగా 333 సెక్షన్లను ఎందుకు చేర్చారనో వివరణ ఇవ్వాలని తెలిపింది. తోపులాటలో పోలీసులు గాయపడ్డారని పేర్కొన్నారని, కానీ రిమాండ్ రిపోర్టులో మాత్రం పోలీసుల గాయాలపై ఎలాంటి మెడికల్ రిపోర్టులు అందించలేదని తెలిపింది. కోవిడ్ నిబంధనల ఉల్లంఘనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడం సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు బండి సంజయ్ రిమాండ్పై స్టే విధించిన ధర్మాసనం పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బండి సంజయ్ పిటిషన్పై విచారణను 7 ఫిబ్రవరికి వాయిదా వేసింది. ఉద్యోగ ఉపాధ్యాయుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 315 సవరించాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్లో చేపట్టిన జాగరణ దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా తనతో పాటు విధుల్లో ఉన్న మరో 11 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని హుజూరాబాద్ ఇన్స్పెక్టర్ వి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో సంజయ్ మరో 16 మందిపై 8 సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. సంజయ్ సహా 6 ఈ నెల 2వ తేదీన అరెస్ట్ చేసి మరుసటి రోజు కోర్టులో హాజరుపరిచారు. మిగతా 11 మంది పరారీలో ఉన్నట్టు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించడం, కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకొని ఆస్తి నష్టాన్ని కలిగించారని, ఇందుకు సంజయ్తో పాటు మరికొందరు కారణమని కరీంనగర్ 2వ ఠాణా పోలీసులు 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో సంజయ్ను ప్రధాన నిందితుడిగా పేర్కొనడంతో పాటు గతంలో ఈయనపై ఉన్న 10 కేసులను రిమాండ్ నివేదికలో ప్రస్తావించారు. కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్కు తరలించాలని కరీంనగర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో సంజయ్ని కరీంనగర్ జిల్లా జైలుకు తరలించారు. ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారంటే, సీసాలు కర్రలతో గాయపరచడమే కాకుండా అక్కడే ఉన్న పోలీస్ వాహనాన్ని ధ్వంసం చేసి సుమారు 20,000 రూపాయల ఆస్తి నష్టం కలిగించారని, జాతీయ విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనల్ని ఉల్లంఘించారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమంగా నిర్వహించే సమావేశంలో సభ్యుడిగా ఉన్నారంటూ ఐపీఎస్ సెక్షన్ 140 శాసనసమ్మతంగా జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ సెక్షన్ 188 అక్రమంగా ఒక వ్యక్తి నిరోధించారని, సెక్షన్ 341 ప్రజాసేవలో ఉన్న ఉద్యోగ విధులను నిర్వర్తించకుండా అడ్డుకున్నారంటూ సెక్షన్ 332 విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారంటూ సెక్షన్ 333ను బండి సంజయ్పై నమోదు చేశారు. అందరూ కలిసి నేరం చేశారని, సెక్షన్ 149 జాతీయ విపత్తు చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని, సెక్షన్ 51B ప్రజా ఆస్తులను ధ్వంసం చేశారని, సెక్షన్ 3లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు.